ఆర్మీలో గొడవ ఆఖరి ఘట్టానికి చేరింది. సైన్యానికి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ సవాల్ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఆర్మీ నయా చీఫ్ నియామకం ముందే వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. భారత కొత్త ఆర్మీ చీఫ్ గా దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకాన్ని కన్ఫర్మ్ చేస్తూ పార్లమెంటులో ప్రకటన చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. అన్ని కేంద్రం అనుకున్నట్లు జరిగితే ఆగస్టులో ఆయన ప్రస్తుత ఆర్మీ చీఫ్ విక్రమ్ సింగ్ నుంచి అధ్యక్ష పగ్గాలు తీసుకోనున్నారు. కొత్త ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ ఎంపికలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ లెఫ్టినెంట్ జనరల్ రవి దస్తానే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఆర్మీ చీఫ్ గా వికే సింగ్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ విషయంలో దల్బీర్ సింగ్ సుహాగ్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఆర్మీ చీఫ్ గా ప్రమోషన్ రాకుండా చర్యలు తీసుకున్నారు. తరువాత ఆర్మీ పగ్గాలు చేపట్టిన విక్రమ్ సింగ్ ఆరుగురి కమాండర్లలో ఒకడిగా దల్బీర్ సింగ్ కు ప్రమోషన్ ఇచ్చారు. ఈ ఆరుగురిలో ఒకరైన లెఫ్టినెంట్ జనరల్ రవి దస్తానే ఈ నియామకాన్ని ఆర్మీ ట్రైబ్యునల్లో సవాల్ చేశారు. సుహాగ్ పై ఆరోపణలు సరికావంటూ ట్రైబ్యునల్ ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో సుప్రీం గడపతొక్కారు రవి దస్తానే. లెఫ్టినెంట్ జనరల్ దస్తానే వేసిన ఛాలెంజ్ పిటిషన్ పై వచ్చే నెల మొదటి వారంలో విచారణ చేస్తామని హామీ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆగస్టులో కొత్త ఆర్మీ చీఫ్ గా దల్బీర్ సింగ్ నియామకం పూర్తి కాకముందే విచారణ కంప్లీట్ చేస్తామని చెప్పింది.